हाई अंडी, वेलकम बैक टू अवर चैनल स्मार्ट प्रज्ञा तेलुगु चैनल। इवाल वीडियो वे दीपावली सेलिब्रेशन्स अंडी। चाला स्माल गा मैं एला सेलिब्रेट चेसुकुन्नामने वीडियो। एवरैना फर्स्ट टाइम ना चैनल चूस्तुंटे तप्पकुंडा सब्सक्राइब चेसुकुन्न चैनल प्लीज लाइक चेयंडी। वीडियो नैते ऐ नोट्लो पेट्टुकोच्चा చిన్న బాబు అయితే అసలు చాలా అల్లరి ఎక్కువైపోయిందన్నమాట. సో ఇక్కడైతే ఇంకా దీపాలు పెట్టేస్తుంది మా పాప. తనకైతే వాళ్ళ డాడీయే ఉండాలి, డాడీ డాడీ అంటూనే ఉంటుంది. సో తను మా పెద్ద పాప వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి టపాకాయలు అయితే కాల్చారు. నేనైతే పాపను ఎత్తుకున్నాను అన్నమాట. అందరూ అంటే ఎక్కువ టపాకాయలు పేలుస్తూ ఉండడం వల్ల ఆ శబ్దాలకి తను అస్సలు దిగలేదన్నమాట. ఇంకా తనని ఎత్తుకొనే ఉన్నాను. చిన్న పాప కదా భయపడుతూ అరుస్తూ ఉన్నింది. సో ఎక్కువ ఏం అరవలేదు కానీ కొంచెం భయపడుతూ ఉన్నింది అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే దీపాలు అయితే పెట్టేశారనమాట. మెట్ల పైనుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. దీపావళి అంటే దీపావళియే, ఎన్ని దీపాలు పెడితే అంత అందం వస్తుంది దీపావళికి. సో దీపావళి అంటే ఎక్కువ దీపాలే పెట్టుకోవాలి. సో వెలుతురు అనేది ఇంపార్టెంట్. దీపావళి రోజు ఎన్ని దీపాలు పెట్టినా కూడా తక్కువగానే అనిపిస్తుంది, ఇంకా ఇంకా పెట్టాలనిపిస్తుంది అన్నమాట. నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ఇంకా మిద్ది పైన అంతా కూడా దీపాలు పెట్టాలని ఇష్టం, పెడుతూ ఉండేదాన్ని. కానీ అవి గాలికి ఉండేవి కాదనమాట, ఆరిపోతూ ఉంటాయి అన్నమాట, గాలికి అస్సలు ఉండవు. కానీ ఈ సంవత్సరం అయితే అందరి మిద్ది పైన దీపాలు వెలుగుతూనే ఉన్నాయి, ఎందుకంటే అసలు గాలే లేదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆ వేరే వాళ్ళు టపాకాయలు చాలా బాగా పెంచారండి, అవన్నీ కూడా ఆ శబ్దం వస్తూ ఉన్నాయి, చాలా బాగుండింది. అవన్నీ కూడా నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఒకదాని తర్వాత ఒకటి పేలుతూనే ఉండింది. సో రకరకాల టపాసులు అయితే ఇప్పుడున్నాయి. మా చిన్నప్పుడు ఇన్ని లేవు, కానీ ఇప్పుడు పిల్లలకి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంత మనీ అయితే అప్పుడు ఖర్చు పెట్టే వాళ్ళం ఏం కాదు, క్యాండిల్స్ ఎక్కువ కొనుక్కునే వాళ్ళం అనమాట. అది కాక ఆడపిల్లలం కాబట్టి మా తమ్ముడు చాలా చిన్నోడప్పుడు. సో చూసారా మొత్తానికి మా మిద్ది పైన అంతా కూడా ఎంత చక్కగా దీపాలు పెట్టేసాము, మొత్తం కూడా పెట్టేసాము. చాలా క్యాండిల్స్ అయితే కావాల్సి వచ్చింది, అంటే మొత్తం రౌండ్ ఆఫ్ చాలా పెద్దది కాబట్టి ఎంత చాలా క్యాండిల్స్ అయితే పట్టాయన్నమాట. ఒక్క దీపం కూడా అస్సలు ఆరలేదన్నమాట, అంత బాగా వెలిగాయి దీపాలు అయితే. అందరూ కూడా అలాగే వెలిగాయి, చాలా బాగుండింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా పాప మా వారు ఇద్దరు కూడా క్యాండిల్స్ పెడుతూ ఉన్నారు. నేను చిన్న పాపను పట్టుకొని నేను కూడా హెల్ప్ చేశానన్నమాట. సో మొత్తం కంప్లీట్గా అయితే తీసేసాము. కొంచెం అయితే ఇలా లైట్స్ లాస్ట్ ఇయర్ అయితే కరెంట్ పోయింది, అట్లాంటప్పుడు కరెంట్ పోయినప్పుడు చాలా బాగనిపిస్తుంది. సో కరెంట్ అయితే ఇయర్ ఏం పోలేదు, నార్మల్గా ఒక్కోసారి కరెంట్ పోతుంది అన్నమాట. అట్లాంటప్పుడు మొత్తం ఈ వెళ్తేనే చాలా బాగనిపిస్తుంది. సో చూడండి మా చిన్న పాపని మా పెద్ద పాప ఎలా ఆడిస్తూ ఉంటుందో. దూకేస్తుంది అన్నమాట వాళ్ళ అక్క దగ్గరికి, ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గర దూకేస్తూ ఉంటుంది. సో నిద్రే పోలేదు అనమాట, మేల్కొనే ఉంది. మేము టపాకాయలన్నీ కాల్చిన దాకా తను అస్సలు నిద్రపోలేదు, మేల్కొనే ఉండింది. తర్వాత నిద్రపోయిందనమాట. సో అప్పటికి శబ్దాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ నిద్రపోలేదు ఆ రోజు. సో ఇక్కడైతే చూడండి ఈ రెండింటి మధ్యలో ఎంత అందంగా ఉందో దీపాలు అయితే. సో ఎక్కువ కాలేవి కాకుండా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం సింపుల్గా ఉండేవి మా వారైతే తీసుకొచ్చారనమాట. పిల్లల కోసం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే తనకి చాలా ఇష్టం అన్నమాట. సో ఎక్కువ తీసుకొచ్చారు టప్పకాయలు అయితే. సో చిన్నప్పటి నుంచి కూడా మావారు ఎక్కువగానే కాలుస్తారంట, మా మావయ్య ఎక్కువ తెచ్చేవాళ్ళు చిన్నప్పుడు అని చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళు చిన్నప్పటి రోజులు చెప్పుకుంటూ ఇంకా కాలుస్తూ ఉండేవాళ్ళు. అలా జరిగిపోయిందనమాట. ఇంకా ఈ ఇయర్ దీపావళి అయితే నేను ప్రతి సంవత్సరం కూడా దీపావళి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటాము, ఈ ఇయర్ కూడా ఇలాగే జరిగింది. సో అంటే ఎక్కువ తక్కువ ఏం లేదండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉంది. సో అది మాత్రం నాకు చాలా హ్యాపీ. సో మొత్తానికైతే ఇంకా మా పెద్ద పాపను కూడా సురసరాలు అవి వెలిగించమంటే తనకు చాలా భయం అంట, అసలు ఏడుస్తూ ఉండింది. మేము తెచ్చిన మొత్తం టపాకాయలు అయితే ఇవన్నమాట. సో చూడండి చిన్న పాప ఎంత చక్కగా లక్కని ఎత్తుకుంటే గామ్గా చూస్తూ ఉందో, అసలంటే అసలు ఏడవలేదు. కొంచెం అలా ఉలికి పడి భయపడుతూ అలా ఉన్నిందనమాట. ఇది వచ్చేసి నెమ్మలికి లాగా వస్తుందంట, స్పెషల్గా తెచ్చారు మా వారైతే చాలా బాగుంది.
అది వెలుగుతూ ఉంటే చాలా బాగుంది, చూడండి మీరు కూడా. అంటే పికాక్ కలర్స్లో పికాక్ లాగా వెలుగుతుందంట అది. ఏంటి స్పెషల్ అని అంటే ఇలా చెప్పారనమాట, ఒక అంటే నెమలి టైప్లో ఉంటుంది, నిజంగా అలాగే ఉన్నింది. సో చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. సో తర్వాత వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే చిన్న పాప డేస్ అనమాట, డేస్ బేబీ. సో నేనైతే అసలు బయటికి కూడా రాలేదు, కాలుస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను అనమాట. లాస్ట్ ఇయర్ నా మామ వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాను, ఇయర్ అయితే పాపతో ఇలా సెలబ్రేషన్ అనమాట. చిన్నపిల్లలతో ఏమంతా చేసుకోలేము అనమాట, పిల్లల్ని చూసుకోవడానికి మనకి సరిపోతుంది. సో చాలా హ్యాపీ అయినా కూడా మొత్తానికి మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వీటికి పేర్లు ఏందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కాల్చే టపాకాయలు అయితే నిజంగా అలా వెలిగించగానే అలా చిటపటాని చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఆ సంవత్సరం కూడా అలాంటివి తెచ్చారనమాట, నాకు చాలా కొత్తగా అనిపించాయి. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి, అవి వెలుగుతున్నంతసేపు చూడాలనిపిస్తూ ఉంటుంది. నిజంగా దీపావళి అంటే చాలా హ్యాపీయెస్ట్ పండుగ అనమాట, అన్ని పండుగల్లోకి చాలా సింపుల్ అండ్ కాస్ట్లీ పండుగ అనమాట. సో కాస్ట్లీ అంటే మనం తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మనకు అనుకోకుండానే చాలా సింపుల్గా చేసుకుంటాము, చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. అంటే ఈవినింగ్ టైంలో మనం చేసుకోవచ్చు కాబట్టి సెలబ్రేషన్స్ బాగుంటుంది. అమ్మ చిన్న పాపది నాది ఏంటంటే చూస్తూ ఉండడం మాత్రమే. ఇంక ఈ లోపం మా మాయ కూడా వచ్చారు, మా చిన్నపాపతో కూడా వెలిగించారనమాట. నేనైతే భయం వేసింది, అంటే ఎక్కడ నిప్పులు ఏమన్నా పడతాయేమో కాలుతాయేమో చిన్న పాప కదా అని చెప్పేసి. అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ అయినా కూడా భయమే. ఈ లోపు మొత్తం వచ్చేసి చికెన్ తీసుకొచ్చింది అనమాట, అది తింటూ ఉన్నాను. ఆ పాపను ఎత్తుకునే ఉన్నాను, అస్సలు దించలేదనమాట, తను దిగలేదు అసలు. ఇంకా మా చిన్నపాప కూడా ఇయర్ టపాకాయలు అయితే కాల్చిందనమాట, దీపావళి సెలబ్రేషన్ చేసుకుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి ఆకాశంలోకి ఇలా వదులుతారు కదండి, అలాంటిది ఒకటి తెచ్చారు మా వారు. దాని పేరేంటో నాకు తెలీదు, నేను తీసుకుండేసరికి పైకి వెళ్ళింది అనమాట. లాస్ట్లో ఇది పేల్చాలి అంటున్నారు, కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి, అన్నీ పేల్చలేదు. తర్వాత ఫైనల్ అనమాట, ఇంకా పిల్లలు కూడా నిద్రపోతారు కదా. సో చాలా బాగా పేలిందండి, పైకి వెళ్ళి కాలిందనమాట. ఈ లోపే నేను తీసేలోపు అయిపోయింది. సో మా తిట్టారనమాట, నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు అని చెప్పేసి. నాకు తెలియదు కదా, సో అలా జరిగింది. ఇంకా మొత్తానికైతే ఇంకెంతసేపు పేల్చినా టపాకాయలు పేలుస్తూనే ఉండాలనిపిస్తుంది, పిల్లలు బాగా హ్యాపీగా ఆనందిస్తూ ఉంటారు. మా చిన్నబాబు అయితే అసలు చూస్తూనే ఉన్నింది, నేను ఎత్తుకునే ఉన్నాను కాబట్టి. ఇంకా అస్సలు దిగలేదన్నమాట, ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. సో మా చిన్నపాప చూడండి ఎంత హ్యాపీగా తిప్పుతూ ఉందో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తానికి ఇది అండి దీపావళి సెలబ్రేట్.